దశాబ్దాల కలను సాకారం చేస్తూ 18,33,00,000 రూపాయల నిధులతో శరవేగంగా జరుగుతున్న బలివే బ్రిడ్జ్ నిర్మాణ పనులను ఈరోజు దెందులూరు ఎమ్మెల్యే శ్రీ కొట్టారు అబ్బాయి చౌదరి క్షేత్రస్థాయిలో పరిశీలించి పనుల పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. పనుల్లో తప్పనిసరిగా నాణ్యత ప్రమాణాలు పాటించాలని, నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయాలని ఎమ్మెల్యే సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే ఈ నెల 8వ తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బలివే శివాలయం వద్ద జరుగుతున్న పనులను పరిశీలించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లను చేయాలని ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి సూచించారు. రెడీగా ఉన్నారు అన్నది, ఏం ఇన్సిడెంట్ ఉండదు, లాస్ట్ టైం అయింది కదా. ఎవరైనా చిన్న ఇదంతా చిన్నవి ఉంటారు, మీరు వద్దన్న కాలం ఎన్ని చేసుకుంటూ ఉంటారు కాబట్టి పిండాలి పెట్టుకుంటారు అవన్నీ అక్కడ ఇటు సైడ్ అంతా కోచింగ్ ఇచ్చారు సార్. ఆల్రెడీ మనం పెట్టింది ఇక్కడ ఉంటారా, దగ్గర చూస్తారు పెట్టించారు. అలాగే బోర్డు కూడా పెట్టించారు, ఎవరు రావాలి బోర్డులో పెట్టించు. కాదండి ఇక్కడ సరిపోదా టీవీ నేను గట్టికి రమ్మను ఆల్స్ట్ స్పెషల్ స్టోరీ రాదు సార్. చాలా మెరుగుదాన్ని అడిగాడు సార్, రాగలే ఫస్ట్ మీ స్టోరీ ఏది ఇది ఇక్కడ ఉండాలి బ్రిడ్జ్ ఫ్లెక్సీ తీసుకోరా, బ్రిడ్జ్ ఫ్లెక్స్ బాగుంటుంది. నమస్కారం.
ఈరోజు దెందలూరు నియోజకవర్గం, న్యూజివీడు నియోజకవర్గం ప్రజల యొక్క తీరని కోరిక నెరవేరబోతుంది. దాదాపుగా 25 గ్రామాలకి ఒక వంతెన అవసరము తమిళేరులో. ఆ వంతెన వస్తే 25 గ్రామాల ప్రజల యొక్క జీవితాలు మారతాయి. 25 గ్రామాల ప్రజల జీవితాలే కాకుండా చిన్నారులు అనేక మంది కూడా ఈ తమిళేరులో దాటుకుంటూ వర్షాకాలంలో ఎంతో ఇబ్బంది పడుతూ 70 సంవత్సరాల పైచలుకగా ఇక్కడ ఒక వంతెన రావాలి అని 25 గ్రామాల పైచలుకు ఉన్నటువంటి 2 నియోజకవర్గ ప్రజలు కూడా అందరూ, వాళ్ళు మొక్కని నాయకుడు లేదు, వెళ్ళని గడప లేదు, అడగని దేవత లేదు. ఇటువంటిది ఎందుకంటే ఇది 25 గ్రామాల కలయికే కాకుండా, కోరికే కాకుండా ఇక్కడ ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి 12వ శతాబ్దం అని చెప్తున్నారు. 12వ శతాబ్దం నాటి మహాశివుని టెంపులు బలివే రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ ఉండటం, ఆ మహాపుణ్యక్షేత్ర దర్శనార్థం లక్షలాదిగా భక్తులు తరలి రావటం, శివరాత్రి రోజున ఇక్కడ 100,000 మంది ప్రజలు రావటం, వచ్చినప్పుడల్లా ప్రతి సంవత్సరం కూడా టెంపరీగా ఏదో ఒక బ్రిడ్జిని ఏర్పాటు చేసి ప్రజలు మళ్ళీ వర్షాకాలం వస్తే అది కొట్టుకుపోయే పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని మా దృష్టికి, దెందలూరు నియోజకవర్గ ప్రజలు నా దృష్టికి తీసుకురావటం, అదేవిధంగా నూజివీడు నియోజకవర్గ ప్రజలందరూ కూడా పెద్ద నాయనగారి దృష్టికి తీసుకురావటం, మేమిద్దరము ఎంపీ గారు అందరము కూడా కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారికి అన్న ఇటువంటి ఇబ్బంది ఉంది, ఈరోజు 2 నియోజకవర్గాల తీరన కోరికను నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది అని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు తప్పకుండా అని చెప్పి దాదాపు 18 కోట్ల రూపాయలని మంజూరు చేసి ఆయనే స్వయాన దెందలూరు నియోజకవర్గం వచ్చినప్పుడు దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది. దాని ధర్మలో ఈరోజు టెండర్ ప్రాసెస్ పూర్తి చేసుకుని ఇప్పటికే బ్రిడ్జి పనులను చాలా స్పీడ్గా చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ నాతో పాటుగా ఇక్కడ అన్ని గ్రామాల నుంచి కూడా ప్రజలు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. మా ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కూడా ఈరోజు నియోజకవర్గం వ్యాప్తంగా ఇక్కడికి వచ్చి ఎంతో చక్కటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దశాబ్దాల లాంటి కళను నెరవేరుస్తూ ఉన్నారు. 2 నియోజకవర్గ ప్రజలకి ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరొకసారి దెందలూరు నియోజకవర్గ ప్రజలకి, అదేవిధంగా న్యూజివీడు నియోజకవర్గ ప్రజలకి తెలియజేస్తున్నాం, అభివృద్ధికి నిదర్శనమే ఈ ప్రభుత్వం. మీరు చెప్పేటువంటి ఏ ఇబ్బంది ఉన్నా దాన్ని తెలుసుకుని దాన్ని పరిష్కరించడమే లక్ష్యంగా ఈరోజు ముందుకు వెళ్తూ ఉన్నాం. తప్పకుండా ఈ బ్రిడ్జిని పూర్తి చేస్తాం. వచ్చే 6 నెలల్లో ఈ బ్రిడ్జిని పూర్తి చేసి వీలైతే గౌరవ ముఖ్యమంత్రి గారిని స్వయాన తీసుకువచ్చి ఈ బ్రిడ్జిని ప్రారంభించేటువంటి కార్యక్రమం చేస్తాము అని చెప్పి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈరోజు మాట ఇస్తూ ఉన్నాం. మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత 24 సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ. మా హాస్పిటల్ నందు MRI, 1.5 టెస్లా, సిటీ స్కాన్, మెమోగ్రఫీ, గుండె చికిత్స, శస్త్రచికిత్స, OPD, ఆపరేషన్ థియేటర్, బ్లడ్ బ్యాంక్, సెంట్రల్ ల్యాబొరేటరీ, ఫిజియోథెరపీ, ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు. మరిన్ని వివరాలకై సంప్రదించండి 9491044836 మరియు 9491044844.